నమస్కారం, వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం, నిజాన్ని నిర్భయంగా రాద్దాం. డౌన్ అయింది కానీ రెండో పక్క ఉంటది. దయచేసి మన నేతకు ప్రతి ఒక్కరు లేచి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. 2014లో ఇదే భీమిని నియోజకవర్గం 37,000 మెజార్టీ ఇచ్చింది. రేపు 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 13వ తారీఖున 100,000 మెజార్టీతో గంటా శ్రీనివాసరావు గారిని గెలిపించుకుంటాం. జై గంట, జై గంట, జై గంట. భర్త గారి నాయకత్వం, భర్త గారి నాయకత్వం. అలా దయచేసి అందరి నాయకులకి మళ్ళీ స్వాగతం పలుకుతా. దయచేసి అందరూ బయటికి వెళ్ళాలి, దయచేసి కిందకి వెళ్ళాలి, దయచేసి కిందకి వెళ్ళండి. అందరు మీటింగ్ తర్వాత అన్న ఎవరు పంపించేదాం. దయచేసి మహిళలందరూ మన ప్రియతమ నాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి సుస్వాగతం, స్వాగతం. జై గంట, జై తెలుగుదేశం, జై పంచగల్ సంజయ్ గారు. దయచేసి అందరూ దిగాలి బాబు, దయచేసి స్టేజ్ అందరూ స్టేజ్ మీద చాలా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి స్టేజ్ దిగవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ దిగాలి, ప్లీజ్ 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 కాక కొంచెం దయచేసి బాబు దయచేసి స్టేజ్ ఎందుకంటే స్టేజ్ కొంచెం దిగుతుంది, వీక్ గా ఉంది కాబట్టి దయచేసి నాయకులు కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారని మరి మరి కూర్చున్నాం. జే బీజేపీ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆనందపురం మండల ప్రజలందరికీ, అందులో ఆనందపురం కూడా 9 పంచాయతీల్ని ముఖ్యంగా పిలిస్తేనే ఇంత వేల సంఖ్యలో ప్రజలు వచ్చారంటే రేపు బ్యాలెట్ బాక్స్ లో పడే ఓట్లు ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు శ్రీ బోస్ గారికి, అదేవిధంగా వారికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులకు, మండల కమిటీ సభ్యులకు, టీడీపీ పార్టీ నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు బీజేపీ పార్టీ నాయకులకు, వారి కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు అవ్వాల్సింది. 5 గంటల నుంచి ఇంతసేపు పట్టినా కూడా మీరు ఇంత ఓపికతో ఉన్నారంటే ఈ ఓపిక మీకు వైసీపీ పార్టీ మీద ఉన్న కోపాన్ని సూచిస్తుంది. ఆనందపురాన్ని కేవలం పేర్లో మాత్రమే ఆనందం చూసుకోగలిగే మనం 7 సంవత్సరాలు కూడా మన జీవితాల్లో ఆనందం లేకుండా చేసింది వైసీపీ పార్టీ. ఆఖరికి ఆనందపురం అనే పేరున్న కొండను కూడా వాళ్ళు మొత్తం తొవ్వే ప్రయత్నం చేశారు, మీకు తెలుసా లేదా? అదే విధంగా తరులు వాడ కొండను కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఆనందపురం ప్రజలకు నేను చెప్తున్నాను, జనసేన పార్టీగా గతంలో పోటీ చేసినప్పుడు దాదాపు 25,000 ఓట్లు జనసేన పార్టీకి మీరు వేసిన 5 సంవత్సరాల క్రితం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూపించిన ప్రేమ కోసం మీతో పాటు నడిచాం.
ఐదు సంవత్సరాలు జన సైనికులు వాళ్ళ రక్తాన్ని చిందించారు. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు జనసేన పార్టీ పోటీ చేస్తుంది, గాజు గ్లాస్ గుర్తుంటుందని మీ శ్రమ మొత్తం పెట్టి ప్రాణాలు పెట్టి పనిచేశారు. మిమ్మల్ని కేవలం నేను ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే రోజుల్లో ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయనప్పటికీ కూడా పోటీ చేయబోయే ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎంపీగా పోటీ చేయబోయే శ్రీ భరత్ గారికి కూడా మీ అందరూ జనసేన పార్టీగా భావించి నన్ను ఎలా ఆదరించారో, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రేమించారో అదే విధంగా మీరందరూ కూడా ఓట్లు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒకటే సూచన, ఈరోజు వైసీపీ ఈ సభ ఇంత విజయవంతమైనాక రాత్రికి మీకు ఫోన్లు వస్తాయి, ఏంటి జనసేన మీకు సీట్ లేదంట కదా, మీకు జనసేన మీటింగ్లో మనకి స్టేజ్ ఎక్కించలేదంట కదా, మీకు హాయ్ చెప్పలేదంట కదా, ఫోటో ఇవ్వలేదంట కదా, మీరు వచ్చేయండి వైసీపీకి అంటారు. మీరు 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో, ఎన్ని పథకాలు ప్రభుత్వ పథకాలు కోల్పోయారో నాకు తెలుసు. రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన శ్రీ గంటా గారు గెలిచినా శ్రీ భరత్ గారు గెలిచినా కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి ఉంటే ఏ విధంగా మీకు లాభం జరుగుతుందో అదే విధంగా లాభం జరుగుతుందని మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ వైసీపీ ట్రాప్ లో పడకుండా తిరిగి మళ్ళీ మన ఆనందపురం ని ఆనందమయం చేసుకుందాం. ఆనందపురం కేవలం పేర్లో మాత్రమే కాదు, మన జీవితాల్లో తెచ్చుకుందాం ఆనందాన్ని. మన జీవితాల్లో ఆనందం రావాలంటే ఏం చేయాలి? వైసీపీ పోవాలి, టీడీపీ జనసేన రావాలి. అదేవిధంగా ఈరోజు మనస్ఫూర్తిగా బీజేపీ పెద్దలు కూడా, ఎందుకంటే ఆనందపురంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ, ఆనందపురంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేనకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మనందరం కలిసిమెలిసి ఉన్నాం, ఆనందపురాన్ని మనం ఆనందమయం చేసుకుందాం. ఈరోజు ఈ కమిటీకి సహకరించిన ఈ 9 గ్రామ ప్రజలకి, మా అధ్యక్షులకి, మా ఉపాధ్యక్షులకి, అదేవిధంగా మా జిల్లా నాయకులకి, మా ప్రధాన కార్యదర్శి గారికి, మా కమిటీ సభ్యులకి, ముఖ్యంగా పెద్దలు శ్రీ బోస్ గారికి, ఎందుకంటే నాకేదైనా సరే అనుమానం ఉన్నా ఇబ్బంది ఉన్నా పెద్దల్ని వారి దగ్గరికి వెళ్తాను. వారు ఎప్పుడు కూడా నన్ను ఒక కొడుకులాగా చూసుకుంటూ నాకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, వారికి మనస్ఫూర్తిగా మీరు చూపించిన ఈ మార్గంలో ఇదే విధంగా మెజారిటీ కూడా ఉంటుందని మీకు మాట ఇస్తున్నాం సార్. అదేవిధంగా పెద్దలు గంటా గారికి ఏ విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలో బాగా తెలుసు, మనం ఏమి చెప్పకర్లా కొత్తగా. అదేవిధంగా శ్రీ భరత్ గారు లాంటి వ్యక్తి మనస్ఫూర్తిగా అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్లో ఉన్నప్పుడు మన దేశం కాదు మన విశాఖపట్నం పేరు ఆ ఢిల్లీలో వినబడుతుంది. మీకు రేపు పొద్దున ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా సేవ చేయగలిగే వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, యువకుడు, మన అన్న లాంటి వాడు. కాబట్టి మీరందరూ కూడా మీ రెండు ఓట్లని సైకిల్ మీద ఓటు వేసి మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఒకసారి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. తప్పకుండా గెలుపు గురించి నేను అడగను కానీ మెజారిటీ మీద మాట్లాడతాం మనందరం కూడా. భరత్ గారికి మెజారిటీ రావాలి, గంటా గారికి బంపర్ మెజారిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఇక్కడ ఈ జన సందోహాన్ని చూస్తే ఎలాగైతే 10వ తేదీన మన ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు గారి దగ్గర ప్రచారం మొదలైందో ఆ రోజు అన్నవరం నుంచి వాళ్ళకి విజయం ఖాయమైంది, గంటా గారి విజయం ఖాయమైంది. కానీ మెజారిటీని మనం ఏ స్థాయిలో పెంచబోతున్నాం అనే దానికే అన్నవరం నుంచి దిబ్బటపాలెం వరకు కూడా ప్రతిరోజు నిలువెత్తున మీరు చూపిస్తున్న ఈ భారీ జన సందోహం, అంటే ఇక్కడ భోజనానికి ఇందులో సగం కన్నా ఎక్కువ మంది అక్కడ ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంత భారీ సంఖ్యలో ఉన్నారు అంటే, గతంలో వచ్చిన గంటా గారి మెజారిటీ 35,000కి 3 రెట్లుగా మనం ఇంచుమించు 10,000 పైగా తేబోతున్నాం అంటే
మోడీ గారు మూడోసారి 400 పైచిలకు ఎంపీ స్థానాలతో ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయన తరఫున విశాఖపట్నం నుంచి ఇక్కడ మన పార్లమెంటు అభ్యర్థిగా భరత గారు పార్లమెంట్లో ఉండాలి అంటే మనం ఆ స్థాయిలో మెజారిటీ చూపించాలి. అంటే కనీసం 2-4 లక్షల మధ్యలో, కనీసం 2-4 లక్షల మధ్యలో చూపిస్తే అందులో మన భీమిలి నుంచే 1 లక్ష మెజారిటీ భరత గారికి ఉండాలి. గంటా శ్రీనివాసరావు గారికి అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఆయనకు పోటీ ఎవరంటే గెలిచే అభ్యర్థుల్లో మెజారిటీ ఎవరు ఎక్కువ మంది ఎక్కువ తెచ్చుకుంటారన్నదే పోటీ. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళతోనే మన భీమిలి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు గారికి పోటీ. అంటే 100,000 ఓట్లు వస్తాయా, 110,000 ఓట్లు వస్తాయా మెజారిటీ అనేదే పోటీ. సో దాంట్లో మనం గెలవాలి అంటే రాష్ట్రంలో భీమిలి నియోజకవర్గం తాలూకా ముఖ చిత్రం కనబడాలి అంటే మనం కనీసం 110,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. లాస్ట్ టైము ఆనందపురమే అక్కడ వైకాపా అభ్యర్థికి రాజకీయ జీవితం ఇచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు గంటా గారి మెజారిటీ కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఉండాలి. ఆనందపురం మండలం నుంచి భారీ స్థాయిలో ఉంటే 110,000 మెజారిటీ ఈజీగా వస్తుంది. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే 2014-19 మధ్యలో గంటా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడానికే కారణం ఎన్డీఏ ప్రభుత్వం తరఫున. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటే వైకాపా ప్రభుత్వం అధ్వాన్నమే ఇదంతా కూడా కారణం. ఏదైనా జరిగింది ఆ కొద్ది గొప్ప అభివృద్ధి అంటే మోడీ గారి ప్రభుత్వం వల్ల ఈ హైవేలు కానీ లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ. సో దీనికి మనం సమాధానం చెప్పే రోజు 13న వచ్చింది, రాబోతుంది. సో 13న మనం రాష్ట్రంలో భీమిలి నియోజకవర్గాన్ని చూపించాలంటే మీ అందరూ కూడా 2 ఓట్లను కూడా సైకిల్ గుర్తుపై భరత గారికి అలాగే గంటా గారికి వేసి అఖండ మెజారిటీ మీ అందరూ ఇవ్వాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.